నమస్కారం, సత్య న్యూస్కు స్వాగతం. ఈ నెల 21న నిర్వహించే యోగా దినోత్సవంలో అందరూ పాల్గొనాలి, వెల్లడించిన కలెక్టర్ రామ్మోహన్ రావు. ఇసుక అక్రమ దందాకు పాల్పడుతున్న హోంగార్డ్ రమేష్ చర్యలు తీసుకుంటామన్న తహసీల్దార్. ముక్కాల్ మండలం కొత్తపల్లి గ్రామం బడిబాట కార్యక్రమంలో ముందంజ, అభినందించిన మండల విద్యాధికారి రాజేశ్వర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ కొందరు వ్యక్తుల వల్ల అబాసు పాలవుతుంది, వెల్లడించిన అఖిలపక్ష నాయకులు జీవి నరసింహారెడ్డి, త్యాగ ఉదయ్, మహమ్మద్ అలీ. ఈ నెల 21వ తారీఖున 5వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టర్ మైదానం నుండి యోగ నడక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు నేడు ప్రారంభించారు. యోగా వల్ల మానసిక ప్రశాంతత, క్రమశిక్షణ అలవడుతుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ యోగా నేర్చుకోవాలని ఆయన సూచించారు. యోగా చేయండి అంటే ఆరోగ్యంగా ఉండండి అనండి. యోగా చేయండి, యోగ సాధన చేయండి. ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యమే. జూన్ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా దానికి అవగాహన కల్పించడం ఈరోజు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ గ్రౌండ్ని వివిధ పాఠశాలల విద్యార్థులు ఎన్వైకే మరియు ఆయుష్ విభాగం తరఫున అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థలు, యోగా ప్రియులు, నగర ప్రజలు, ప్రముఖులు వీరందరూ కూడా ఒక యోగా గురించి అవగాహన కల్పించడం కలెక్టరేట్ గ్రౌండ్ నుంచి మొదలై గాంధీ చౌక్ వరకు ఈరోజు జరుగుతుంది. యోగా అనేది ఒక జీవన ప్రక్రియ, మనకు పురాతనంగా సనాతనంగా మునుల నుంచి వస్తున్న ఒక జీవన విధానం. ఇది అందరూ పాటించదగ్గది. ప్రతి ఒక్కరు కూడా, చిన్నలు పెద్దలు అందరూ కూడా, యోగా వల్ల మన క్రమశిక్షణ మెరుగవుతుంది, తర్వాత ఆరోగ్యం కూడా బాగుంటుంది. దీనివల్ల కలిగే ఫలితాలు మనం అందరం కూడా ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఈరోజు ఆధునిక జీవన విధానంలో మనకు టెన్షన్ అనేది ఎక్కువగా పెరిగిపోయి జీవనం దాంట్లో ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం కూడా యోగా వలన కలుగుతుంది. మనందరం ప్రత్యక్షంగా కూడా చూస్తున్నాం. అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా యోగా వారికి అనుకూలమైన రీతిలో చిల్లని కానీ పెద్దలు కానీ అందరూ కూడా తప్పకుండా చేయవలసింది. 21వ తారీఖు జీవన్ రోజు యోగా అంతర్జాతీయ దినోత్సవం మనం ఘనంగా జరుపుకోబోతున్నాం. హోంగార్డ్గా పనిచేస్తున్న రమేష్ అనే వ్యక్తి తను ఏమి చేసినా చెల్లుతుందని గత కొన్ని సంవత్సరాలుగా ఇసుక వ్యాపారాన్ని జోరుగా చేస్తున్నారు. నేడు అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ను రెవెన్యూ అధికారులు పట్టుకోవడానికి వెళ్లేసరికి రమేష్ అక్కడి నుండి ట్రాక్టర్ను తీసుకుని పారిపోయినట్లు తహసీల్దార్ తెలిపారు. అతనిపై చర్యలు తీసుకుంటామని వారు వెల్లడించారు.
డాక్టర్లు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్టు డాక్టర్ను ఆపడం జరిగింది. అయితే డాక్టర్ ఆపకుండా వెళ్ళిపోయింది. వెహికల్ నెంబర్ వచ్చేసి TS16U4479. ఈ యొక్క దండంతా రమేష్ అనే వ్యక్తి చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. అది కన్ఫర్మ్ అయ్యి ఆ డాక్టర్ ఎవరిదో వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా బుక్ చేస్తాము. ముప్కాల్ మండలం కొత్తపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల బడిబాట కార్యక్రమంలో ముందంజలో ఉంది. అత్యధిక విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేరేలా కృషి చేస్తున్న సర్పంచ్, ఉప సర్పంచ్, ఉపాధ్యాయ బృందాన్ని మండల విద్యాధికారి భట్టు రాజేశ్వర్ అభినందించారు. జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో మరి ప్రభుత్వం యొక్క పిలుపు మేరకు అన్ని పాఠశాలల్లో మరి మంచి విద్యార్థుల యొక్క నమోదు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా కొత్తపల్లి గ్రామం, ముక్కల్ మండలం కొత్తపల్లి గ్రామంలో కూడా గ్రామ సర్పంచ్, వారి యొక్క పాలక బృందం మరియు గ్రామ యువజన సభ్యులు మరియు వారందరి యొక్క సహకార ప్రధాన ఉపాధ్యాయులు కలిసి మరి ఉపాధ్యాయ బృందం కలిసి ఈ యొక్క చేపట్టిన ఈ కార్యక్రమం 60 నుంచి 217 విద్యార్థులు పెరగడం చాలా అభినందనీయం. వారిని మా మండల విద్యాశాఖ తరఫున, జిల్లా విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. ముందు ముందు కూడా ఇంకా విద్యార్థుల సంఖ్యను పెంచాలని కోరుతున్నాం. ముప్కాల్ మండలం కొత్తపల్లి గ్రామంలో ఈ బడిబాట కార్యక్రమం నిర్వహిద్దామని మన స్కూల్ హెచ్ఎం చెప్పడం జరిగింది. మేము కూడా ఇంతకుముందు స్ట్రెంత్ చాలా తక్కువ ఉండే, దాన్ని చూసి ఖచ్చితంగా మన ఊరు మన పాఠశాలను డెవలప్ చేసుకుందాం అనుకుని ప్రతి ఇంటింటికి ఖచ్చితంగా తిరిగి వాళ్ళని ప్రైవేట్ స్కూల్కు మనకు మన స్కూల్కు ఉన్న వేరియేషన్స్ వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పి ఖచ్చితంగా ఇందులో చదివించండి. ఈ ఖచ్చితమైన మా పర్యవేక్షణలో వీళ్ళకు మంచి చదువును వీళ్ళ ఉపాధ్యాయుల ద్వారా ఇప్పిస్తామని వాళ్ళకి నమ్మకం కలిగించి ఆ స్ట్రెంత్ని పెంచడం జరిగింది. దీనికి చాలా సంతోషం. అందరూ సపోర్ట్ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం కొందరు వ్యక్తుల వల్ల ఆభాసు పాలవుతుందని, ప్రభుత్వం 114 కోట్లు ఖర్చు చేస్తుందని, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యం నెరవేరకుండానే పోయిందని ఆర్మూరు పట్టణంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్లు జీవి నరసింహారెడ్డి, త్యాగ ఉదయ్లు వెల్లడించారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా మిషన్ భగీరథను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ప్రతి ఆవాసానికి నీరు ఇవ్వకుంటే ఓట్లు అడగమని చెప్పడం జరిగింది. కానీ నీళ్లు రాకముందే, 20 ఇంటికి నీళ్లు రాకముందే, ఆ పథకం కంప్లీట్ కాకముందే ఎలక్షన్ వరకు పోవడము, మళ్ళీ ప్రభుత్వం వచ్చినా కానీ 600 మంచినీటి పథకం అని గత ప్రభుత్వం శంకుస్థాపన చేసినా కానీ మీరు మిషన్ భగీరథంలో దీన్ని మెర్జీ చేసి అందరికీ నీళ్ళు అందిస్తామని మెగా కంపెనీ వారు ఇక్కడ పనులు ప్రారంభించి సుమారు 5 సంవత్సరాలు గడిచిపోతున్నా కానీ ఆర్మూరు పట్టణంలో మిషన్ భగీరథ పనులు ఇక్కడే శ్రీగొంగలు అక్కడే ఉన్నది. ఏంటిదంటే కౌన్సిల్ తీర్మానం చేసి మిషన్ భగీరథ వారికి గవర్నమెంట్కి పంపడం జరిగింది. ఇక్కడ పనులు కరెక్ట్ జరగలేదు, మొత్తం పనులన్నీ ఇది చేసిందని, ఇక్కడ కూడా నాణ్యత లోపంతో చేయడం వల్ల నీళ్లు ఇంటింటికి నీళ్లు రావడం లేదు, పైపులన్నీ కూడా నాణ్యత లోపంతో వేయడం జరిగింది. అయితే ఎమ్మెల్యే గారికి మేము ఈరోజు అపీల్ చేస్తున్నాం. మేము ప్రభుత్వంలో మీరు మొదటిసారి ఉన్నారు, మళ్ళీ మిమ్మల్ని ప్రజలు నమ్ముకొని మళ్ళీ గెలిపించారు, కానీ ఆర్మూరు ప్రాంతంలో ఆర్మూరు పట్టణంలో మిషన్ భగీరథ మీరు ఏదైతే 1 సంవత్సరంలో నల్లా దింపిపోతా అని అనుకున్న అన్న ముఖ్యమంత్రి గారు ఇక్కడ వాగ్దానం చేసిన తర్వాత ఈరోజు 2వ సారి మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా నల్లాలు దింపే కాంట్రాక్ట్ ఏదైతే ఉన్నదో నల్లాలు పెట్టేది, ఆ కాంట్రాక్టు ఎందుకు డబ్బులు వాపసు పోయినాయి వరల్డ్ బ్యాంక్ నిధులు? సకాలంలో టెండర్లు నిర్వహించకపోవడం వల్ల ఈ యొక్క దాదాపు 30 కోట్ల నిధులు వరల్డ్ బ్యాంకుకు వాపసు పోయినాయి. అవి ఎందుకు పోయినాయో మీరు దీని మీద బాధ్యత వహించి డెఫినెట్గా మీరు దీని మీద జవాబు చెప్పాలా? మీరు 2వ సారి గెలిచినప్పుడు డెఫినెట్గా మీరు మీ మీద బాధ్యత ఉన్నది. ఆరూరు పట్టణంలో మెగా కంపెనీ వాళ్ళు మేము ఎన్నిసార్లు గెలిచినా ఎన్నిసార్లు కౌన్సిల్లో మొరబెట్టుకున్నా కానీ ఆ మెగా కంపెనీ వాళ్ళు ఇక్కడ రెస్పాండ్ కాలేదు. మీరన్నా వాళ్ళ గెలిచి డెఫినెట్గా ఒకవేళ మేము చూపిస్తాం ఎక్కడెక్కడ నీళ్ళు వస్తలేవో, ప్రతి చోట నీళ్లు రావడం లేదు, ఏదో కొన్ని కాలనీలు బాగుంది అన్నట్టుంటే బాగుంటుంది, కానీ నిజానికి జనాలలో మాత్రం
నీళ్ళు వస్తలేవనే అభిప్రాయం ఉన్నది. నీళ్ళు వస్తలేవు. దాదాపు 30 కోట్ల రూపాయలు నల్లాలు బిగించే కాంట్రాక్ట్ ఉన్నదో అది వాపసు ఎందుకు పోయినా ఆ నిధులు, దాని మీద మీకు జవాబు చెప్పాలని ఈ సందర్భంగా మీకు 5 సంవత్సరాల కింద ఈ మిషన్ బదిలీకి సంబంధించిన ఏదైతే రోడ్లైన్ దుర్మీరు దళిల వార్డుల ప్రతి 23 వార్డులలో ఇదివరకు కంప్లీట్ చేయదు. ఏదైతే మొత్తం కటింగ్ చేసినా కటింగ్ ఇంతవరకు దాన్ని కూర్చుని దీది దాన్ని ఇచ్చేయాలి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మిషన్ బహిరతకు సంబంధించిన మీరు పైసలు మొత్తం ఎందుకు చెల్లించు, ఇవన్నీ కంప్లీట్ కానీ మీరు ఎట్లా చెల్లించు. దీనిపైన కూడా మేము ఒకటే కలెక్టర్ గారిని కూర్చుని దీనిపైన విచారణ జరపాలా. ఇది పెద్ద మొత్తంలో అవినీతి ఉన్నది. ఏదైతే మెగా కంపెనీ ఏదైతే ఉన్నదో దాంట్లో మొత్తం అవినీతి, మొత్తం పెద్ద మొత్తంలో డబ్బులు చూసుకున్నాడు. దానికి ఈ ఆఫీసర్లు కూడా వక్తలు కలుపుతూ వాళ్ళు కూడా ఇలా భాగస్వాములైనారు. దీనిపైన చర్య తీసుకోవాలని కోరుతున్నాం. లేని పక్షంలో గతంలో ఇంకో నెల 2 నెలలు మున్సిపల్ ఎలక్షన్ ఉన్నాయి. ప్రజలు మీ అవినీతి మీద తగిన బుద్ధి చేస్తారని మేము డిమాండ్. కేసీఆర్ సాహుద్ అప్పుడే అల్ఫాసేకే టీ మందిలా భారత్ పే నల్ పోతే పానీ జాగే సీధా టాకి మే గిర జాయేగా. లేకిన్ ఆజ్ భీ 5 సాల్ హో గయా టీ మందిలా ఇమారత్ తో నహీ లేకిన్ 3 సీడియో పే భీ పానీ నహీ చడ రహా. జహాన్ డౌన్ హలే వహాన్ పే 4 బారల్ పానీ ఆ రహా. జహాన్ ఊంచాయి పే జిస్కా ఘర హై మేరా వార్డ్ మే మై రాజారామ్ నగర్ శివాలయ కి కమ్ సే కమ్ 50 బార్ కమిషనర్ కే నాలెజ్ మే లేకే ఆయే హమారా వార్డ్ మే ప్రాబ్లమ్ హై, ప్రెషర్ నహీ ఆ రహా. లేకిన్ ఉస్కా కుచ్ అమల్ నహీ హువా నా కుచ్ ఉస్కే బారే మే కుచ్ ఇక్దామాత్ కియే గయే. ఔర్ ఏక్ మహీనే సే తో ఏక్ దిన్ ఆర్ పానీ ఆ రహా, ఆల్టర్నేట్ డే పానీ ఆ రహా థా. మోటరో కా ప్రాబ్లమ్ థా, మాల్ లాపరవాహీ హుయీ. ఫిర్ ఉస్కే బాద్ జో పానీ ఆ రహా 4 దిన్ సే ఏక్దమ్ పూరా మైలా పానీ హై జో పీనే కే ఖాబిల్ నహీ హై. ఆర్మూర్ పట్టణం పెరికిట్లో ప్రతిభ మహిళా సమైక్య మహాజన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్పర్సన్ స్వాతి సింగ్ విచ్చేసి పేద ప్రజల అభ్యున్నతికి వారి జీవన స్థితిగతులను మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందని ఆమె వెల్లడించారు. మన మాడుపల్లి పెరికిట్ కొట్టారుమూరు అన్నీ కూడా ఆర్మూర్లో కలిసిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇంకా అభివృద్ధి సేమ్ ఆర్మూర్ ఎట్లయిందో అదే విధంగా పెరికిట్ కొట్టారుమూరు ఆర్మూర్ మాడుపల్లి కూడా అదే విధంగా డెవలప్ కావాలి. డెవలప్ కావాలంటే మరి మీ అందరి సహకారం మాకు అవసరం ఉంటుంది. అందరు కలిసి చేస్తేనే మనం ఏమైనా పని చేయగలుగుతాం, ముందుకెళ్ళగలుగుతాం. మరి అట్లాంటి దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ మీ మహిళలకే ఉంటుంది. మహిళలు ఎప్పుడైతే ప్రతిదాన్ని సహకరించి మీరు చేద్దాము అంటే మేము ఇంకేంతన్నా చేయగలుగుతాం. కాబట్టి మీ అందరి సహకారంతో మనము మన పట్టణాన్ని మంచిగా డెవలప్ చేసుకుందాం. ఆర్మూర్ ఏ విధంగా అయితే 1గా ఉందో ఇప్పుడు కూడా తెలంగాణలో మనం ఇంకా మాడుపల్లి పెరికిట్ కొట్టారుమూరు ఒకటైంది కాబట్టి మంచి పేరు సంపాదించుకుందాం, మంచి ఫండ్స్ తీసుకొచ్చుకుందాము. మన దగ్గర చాలా డెవలప్మెంట్ ఇంకా చాలా అవసరము. మామిడిపల్లి కొట్టారుమూరు పెరికిట్ అయితే చాలా అస్తవ్యస్తంగా ఉంది. అదంతా డెవలప్ చేయాలంటే ఇంకా కొంత సమయం పడుతుంది. మరి అందరం కూడా కలిసి తప్పకుండా డెవలప్మెంట్ చేసుకుందాం. అదేవిధంగా ఈరోజు ప్రతిభ ఎస్ఎల్ఎఫ్ వారి ఆధ్వర్యంలో పెరికిట్ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముందుగా ఈ మహిళలందరూ కూడా ఈరోజు ఏదైతే మన మహిళా సంఘాలు అనేవి ఉన్నాయో అవి అనేటి మధ్యతరగతి కుటుంబ సభ్యులు ఎక్కువ మంది ఇందులో ఉంటారు. 90% మధ్యతరగతి కుటుంబాలు ఉంటారు కాబట్టి ప్రభుత్వము మధ్యతరగతి కుటుంబాలకు ఒక ఆసరాను ఒక చేయుతను కల్పించాలన్న ఆలోచనతో ఈ మహిళా సంఘాలను ఏర్పాటు చేయడం జరిగిందమ్మా. మీకు ఒక లీడర్, మీ ఫస్ట్ లీడర్, సెకండ్ లీడర్ మీ సంఘంలో 10 మందికి, దాని తర్వాత మీ వాళ్ళపైన ఓబీలు అని, దానిపైన ఆర్పీ అని, దానిపైన మళ్ళా ఆఫీసర్లని మెట్మా డివిజన్ని పెట్టడం. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, దీని పేరు మెట్మా అంటే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ. అంటే పేదరికాన్ని నిర్మూలించడానికి ఈ మెట్మాని రూపొందించుకోవడం జరిగింది. దాంట్లో భాగస్వామ్యము మనమందరం అయినాం కాబట్టి మనమందరం కూడా పేదవాళ్ళు కాబట్టి పేదవాళ్ళను ఏదన్నా వాళ్ళకు సహాయం చేసి గవర్నమెంట్ ద్వారా మరి బ్యాంకు ద్వారా లోన్లు అనేది ఇప్పించి సకాలంలో చెల్లించినట్టయితే ఇంకా బ్యాంకు లోన్స్ అనేవి పెరుగుతూ పోతాయి. 10 లక్షలు 20 లక్షల వరకు కూడా మీకు పోయే అవకాశం ఉంది కాబట్టి మీరు కరెక్ట్ టైం మీద పట్టుకొని మరి దీన్ని మంచి సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా శ్రీనిధి లోన్స్ ఉన్నాయి, శ్రీనిధి లోన్స్ కూడా మీరు తీసుకున్నారా? ఆర్మూరు మండలం చేపూర్ శివారులో గల సర్వే నంబర్ 375/11లో గత 16 సంవత్సరాలుగా చేపూరు గ్రామానికి చెందిన భూమన్న సాగు చేసుకుంటున్నారు.
తన భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేయడానికి చూస్తున్నారని, తన భూమిని కాపాడాలని, తనకు న్యాయం చేయాలని కోరుతూ 2 రోజులుగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదని బాధితుడు వాపోయారు. గ్రామము మేము ఎస్సీ మాల వారు, మేము శంకర్ వాళ్ళము. మాకు అప్పుడు 70లో మాకు ముస్లిము తహసీల్దార్ ఉండి మా బాబు తహసీల్దార్కి చెప్పితే అప్పుడు మాకు చూపించారు. ఆడికెళ్ళి మేము చేసుకుంటూ వస్తున్నాము. 2 ఎకరాల భూమి మాకు ఇచ్చేందు. ఆడికెళ్ళి మేము కబ్జాలో ఉన్నాము, చేసుకుంటున్నాము, బావి కొట్టినాము. ఇక బోరు కూడా వేసిన, అన్నీ అయినాయి. ఇప్పుడు కానీ కాకపోతే ఇప్పుడు మొన్న 2 సంవత్సరాలు అవుతున్నాయి తిరగబట్టి. ఇక మేము ప్రజవాళ్ళకు పోయినాము, ఆడు ఆడియో ఆఫీసులకు అటు ఇటు అవన్నీ చేసినాము. ఇప్పుడు అంత అయింది. ఒక మాకు చట్టప్రకారంగా మాకు నోటీసులు ఇచ్చి మాకు పట్ట పాస్బుక్ ఉట్టియ్యాల. వాళ్ళు అట్లా ఉట్టియ్యారట, వాళ్ళ ఇష్టం ఉన్నట్టే చేస్తామంటే అంటున్నారు. ఇష్టం ఉన్నట్టు చేస్తే మరి మాకు తర్వాత మాకు బాధ అవుతుంది. ఆ చట్ట ప్రకారంగా ఏదే పని లేని చట్ట ప్రకారంగా ఉంటే మాకు లొల్లి లేకుండా మేము ఏదైనా చేసుకున్నట్టు. కానీ వీళ్ళు వాళ్ళ ఇష్టం ఉన్నట్టే చేస్తారట, ఇష్టం ఉన్నట్లు మాకు నడదంటని మేము ఇక్కడ కూర్చున్నాము. అందుకోసమే మాకు చట్ట ప్రకారం ఇట్టన్నా తిరిగి న్యాయం చేసి మాకు మమ్మల్ని ఆదుకొని మాకు మీ మీద మాకు ఏమీ ఉపదం లేదు. మీ మీద మాకు ఏమి మాకు ఒకటి చేసి ఇచ్చి న్యాయం చేసి మమ్మల్ని ఇడికెళ్ళలేపి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 21న నిర్వహించే యోగా దినోత్సవంలో అందరూ పాల్గొనాలి, వెల్లడించిన కలెక్టర్ రామ్మోహన్ రావు. ఇసుక అక్రమ దందాకు పాల్పడుతున్న హోంగార్డ్ రమేష్ చర్యలు తీసుకుంటామన్న తహసీల్దార్. ముక్కల్ మండలం కొత్తపల్లి గ్రామం బడిబాట కార్యక్రమంలో ముందంజ, అభినందించిన మండల విద్యాధికారి రాజేశ్వర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ కొందరు వ్యక్తుల వల్ల అబాసు పాలవుతుంది, వెల్లడించిన అఖిలపక్ష నాయకులు జీవి నరసింహారెడ్డి, త్యాగ ఉదయ్, మహమ్మద్ అలీ. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.